న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అధ్యక్ష మినిస్టర్ ప్లీజ్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్ చెప్పే అలకడి చేస్తున్నారు, ఖర్చు పెట్టట్లేదు అనే మాట. నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, 2014-15 ఫస్ట్ కొత్త రాష్ట్రం బడ్జెట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో నాకులు ఒక మీటింగ్ పెట్టినాం. పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మార్గనిర్దేశం చేసే క్రమంలో ప్రభుత్వానికి లాభ నష్టాల పట్టిక మాత్రమే చూడొద్దు, మారవాడి కొట్టులాగా ట్రీట్ చేయొద్దు, మానవీయ కోణంలో ఆలోచన చేయాలి అని చెప్పి వారు చెప్పి మేము డిస్కస్ చేస్తున్నాం. హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద డిస్కషన్ అవుతుంది, హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద డిస్కషన్ అవుతుంది. సడన్గా ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పెట్టినారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి అంతకుముందు 17,800 రూపాయలు అలొకేషన్ ఉంటే దాన్ని 8,000 కోట్లకు తగ్గించారు. తగ్గిస్తే ముఖ్యమంత్రి గారు సడన్గా అన్నారు, ఒక 15 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తి దేశ ప్రధానమంత్రి అయినరు, అసలు ఈ పేదల కోసం మహిళల కోసం పెట్టే బడ్జెట్లు కూడా కోత పెట్టిండ్రు, ఈ ప్రభుత్వం ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనే ఆందోళన ఆ క్షణంలో వారు వెలిబుచ్చింది. నేను ఎందుకంటున్నా అంటే, నేను అడుగుతున్నా మమ్మల్ని విమర్శించే ముందు 4 సంవత్సరాల చరిత్రలో, దాదాపు ఇంకో 2 నెలలు అయితే 4 సంవత్సరాలు గడుస్తుంది, 4 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10-15 ప్రజల హృదయాలను దోసుకునేటువంటి, ప్రజలు మెచ్చే నచ్చే పద్ధతిలో నిర్ణయాలు తీసుకొని అమలు చేయగలిగేటువంటి సత్తా సంతరించుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీరు చెప్పండి, ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో 2014లో మీరు అధికారంలోకి వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశించిన యువతకు కానీ, పేద ప్రజానికానికి కానీ, చేయవాల ప్రధానమంత్రి అయితే లేదు గరీబాళ్ళు ప్రధానమంత్రి అయితే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పేదైతే ఆశపడి మీకు ఓట్లేసి గెలిపించిందో, ఆ ప్రజలకు ఈ 3 సంవత్సరాల 10 నెలల కాలంలో ఒక్కటన్న వాళ్ళ హృదయాన్ని దోసుకున్నటువంటి స్కీమ్ అమలు చేసిందో చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి మాటలు మాట్లాడేటప్పుడు మీది కూడా అసెస్ చేసుకొని మీ పరిపాలన కూడా ఒకసారి బేరీ చేసుకొని మాట్లాడాలి, తప్ప ఏది పడుతుందే మాట్లాడితే చెల్లుతుందని రోజులు పోయినాయని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష 2014-15 సంవత్సరంలో ఫస్ట్ రాష్ట్రం కొత్త రాష్ట్రం, మాకు ఏమొస్తుందో ఏమి రాదో తెలియని రాష్ట్రం అయినా 1,637 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించుకొని 10 నెలల కాలంలోనే ఆనాడు ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ 94-2 దాని ప్రకారం మనం సాయం చేస్తారేమో కొత్త రాష్ట్రంగా చెప్పి అంబిషియస్గా పెట్టుకొని 10 నెలల కాలంలోనే 62,306 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62% ఖర్చు పెట్టిన రాష్ట్రంగా తెలంగాణ ఫస్ట్ ఇయర్లో నమోదు చేసుకున్నది. 2016-17 సంవత్సరంలో మీరు పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు, అలొకేషన్స్ ఉంటున్నాయి ఖర్చు కావట్లేదు, అలొకేషన్స్ ఉంటాయి ఖర్చు కావట్లేదు. అధ్యక్ష ఇదంతా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు స్క్రూటినైజ్ చేసి వాళ్ళు మనకి ఇచ్చేటువంటి లెక్కలు తప్ప మేము పెట్టే లెక్కలు కాదు అధ్యక్ష. ఆనాడు 1,15,689 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడితే 97,564 కోట్లు ఖర్చు పెట్టి 84.33% ఖర్చు పెట్టిన అధ్యక్ష 2016-17లో 1,30,415 కోట్ల రూపాయలు
బడ్జెట్ పెట్టుకుంటే దాంట్లో 1,21,735 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 93.34% ఖర్చు పెట్టిన రాష్ట్రం అని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. 17-18వ సంవత్సరం ఇవాళ రేపు మార్చి 31కు ముగియబోతా ఉంది. దాంట్లో 1,49,640 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు చేసుకుంటే బడ్జెట్ పెట్టుకుంటే దాంట్లో అధ్యక్ష ఆరి రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారంగా 1,42,506 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా బడ్జెట్ పెట్టుకున్న దాంట్లో 95% ఖర్చు కాబడుతుందని చెప్పి తమరి తమరు మనిచేస్తారు అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో అధ్యక్ష ఏ రాష్ట్రమైనా కూడా అధ్యక్ష హయ్యెస్ట్ ఈ దేశంలో 99% అమలు చేసిన అంటే బడ్జెట్ పెట్టుకున్న దాంట్లో 99% ఖర్చు పెట్టిన రాష్ట్రం ఉంటే లోయెస్ట్ రాష్ట్రం అధ్యక్ష పంజాబ్ 65.3 అస్సాం 73.4 మీరు పాలించే రాష్ట్రం అధ్యక్ష. మన రాష్ట్రంలో ఆరి ప్రకారంగా ఇవాళ 95% ఈ సంవత్సరానికి ఉంటుందని చెప్పి ఆశిస్తాం అధ్యక్ష. అధ్యక్ష అప్పుల విషయంలో ఈ ప్రభుత్వాలు చేస్తున్నట్టు ఇప్పుడే మొదలైనట్టు కాదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు అధ్యక్ష. ఆనాటి నిజాం ప్రధానమంత్రిగా ఉండొచ్చు వారు సాలార్జంగ్ గారు 1868లో రైల్వే లైన్ కోసం అప్పు తెచ్చుకున్నారు అధ్యక్ష. గ్రేట్ బ్రిటన్ దగ్గర అప్పు తెచ్చుకొని హైదరాబాద్ వాడి హైదరాబాద్ కాజీపేట్ బెజవాడ కాజీపేట్ చాందా అంటే ఏం చేశారు 1868లోనే అప్పు తెచ్చి ఇవాళ రైల్వే లైన్ లేచిన చరిత్ర ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి సాగునీటి ప్రాజెక్టు కట్టడం తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి 24 గంటల పవర్ ఇవ్వడం తప్ప అని అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీడీసీ దగ్గర రుణం తీసుకొని 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొని మా గొల్ల కురమలకి గొర్లు ఇవ్వడం తప్ప అని అడుగుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి బ్రహ్మాండమైన రోడ్లు వేయడం తప్ప అని అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పిల్లలకి స్కాలర్షిప్ పెంచుకోవడం కానీ దేశంలోనే మొట్టమొదటిసారిగా 491 రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టి పేద పిల్లలకి చదువు చెప్పడం తప్ప అని చెప్పి అడుగుతా ఉంది అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఒక లెక్కిచ్చారు అధ్యక్ష. ఆ లెక్కలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష 129,000 కోట్ల రూపాయలు ఆనాడు 10 సంవత్సరాల కాలంలో 23 జిల్లాలకు ఖర్చు పెడితే తెలంగాణ 10 జిల్లాలలో ఈ 4 సంవత్సరాల కాలంలో 120,000 కోట్లు ఇప్పటికే ఖర్చు అయిందని చెప్పి తెలియజేస్తాం అధ్యక్ష. దిస్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ తెలంగాణ స్టేట్. 4 సంవత్సరాలు ఇంకా గడవలేదు, దయచేసి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష మొన్న గౌరవనీయులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వారన్నారు కేంద్రం దగ్గర వచ్చేటువంటి డబ్బుల విషయంలో మీరు కొంత ఎక్స్ట్రా పెట్టుకున్నారు, అవి రాబట్టలేకపోతున్నారు అని చెప్పిన అధ్యక్ష. ఒకటేమో ట్యాక్సెస్లో వచ్చే డెవల్యూషన్ మీకు తెలుసు అధ్యక్ష, దాంట్లో దాదాపు ఆల్మోస్ట్ ఒకసారి 200 కోట్ల 300 కోట్ల ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు అధ్యక్ష. మనం 2014-15లో 9,749 కోట్లు 9,749 crore rupees ఎక్స్పెక్ట్ చేస్తే ఇండికేట్ చేస్తే మనకు వచ్చింది వీ రిసీవ్డ్ 8,189 crore rupees 2014 and 2015. 2015-16 ఆర్థిక సంవత్సరంలో అధ్యక్ష
12,823 కోట్ల రూపాయలు మనకు వాళ్ళు ఇండికేట్ చేస్తే దాంట్లో రిసీవ్ చేసుకునే అమౌంట్ 12,353 రూపీస్, 13,955 రూపీస్ వాళ్ళు ఇండికేట్ చేస్తే వీ రిసీవ్డ్ 14,877 రూపీస్ ఎక్కువ రిసీవ్ చేసుకున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం 2017 and 18 17,004 ఎక్స్పెక్ట్ వాళ్ళు ఇండికేట్ చేస్తే ఇప్పటికే ఆరి వాళ్ళు రివైజ్ ఎస్టిమేషన్ ప్రకారంగా 16,420 వస్తుందని చెప్పి అనుకుంటున్నాం అధ్యక్ష. ఇవాళ ఈ సంవత్సరానికి వాళ్ళు ఇండికేట్ చేసింది 19,207 ఫ్రమ్ సెంట్రల్ ట్యాక్స్ డెవల్యూషన్ అధ్యక్ష. అదేవిధంగా సెంట్రల్ గ్రాంట్స్ సిఎస్ఎస్ కింద మాకు వచ్చేటువంటి డబ్బులు అధ్యక్ష, ఫస్ట్ ఇయర్లో ఇంతమంది చెప్పినట్టుగా 21,721 రూపీస్ మేము ఆశించినాం అధ్యక్ష. ఎందుకంటే ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో 94(2)లో భాగంగా కొత్త రాష్ట్రానికి తప్పకుండా సపోర్ట్ చేస్తాయని చెప్పి మేము భావించినాం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందనే విశ్వాసం ఉంది కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ వచ్చింది మాత్రం 7,118 ఓన్లీ, 7,118 ఓన్లీ. 2015 and 16 12,400 తగ్గించుకున్నాం. ఇచ్చినట్టు లేరు వీళ్ళు, అంత ఈజీగా లేరు వీళ్ళు, వీళ్ళు పట్టించుకున్నట్టు లేరు వీళ్ళు. దరఖాస్తులు ఎన్ని ఇచ్చినా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇది ఇంతనే ఉంటుందని చెప్పి భావించే అధ్యక్ష. 12,400 మాత్రమే పెట్టుకున్నాం, దాంట్లో 9,76 రిసీవ్ చేసుకున్నాం అధ్యక్ష. 16 and 17లో అధ్యక్ష 14,557 మేము ఎక్స్పెక్ట్ చేస్తే మాకు వచ్చినాయి కేవలం 9,752 ఓన్లీ. ఈ సంవత్సరానికి ఎందుకు ఎక్కువ పెట్టుకున్నాం అధ్యక్ష? పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అధ్యక్ష నీతి ఆయోగ్ మీరేదైతే ప్లానింగ్ కమిషన్ రద్దు చేసుకొని దేశానికి ఒక గొప్ప దిక్సూచిలాగా ఉంటామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి గొప్ప మాట చెప్పి నీతి ఆయోగ్ అనేది దేశంలో ఆ నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాల స్థితిగతుల మీద ఆయా రాష్ట్రాల పథకాల మీద స్టడీ చేసి వాళ్ళు రికమెండ్ చేస్తారో వారు స్వయంగా రికమెండ్ చేసింది రాష్ట్రంలో మిషన్ కాకతీయకి ఒక 5,000 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి. అదే పద్ధతిలో గిరిజన గూడాలకు కానీ గ్రామీణ ప్రాంతాలకు కానీ గుజరాత్లో ఏదైతే ఒక సౌరాష్ట్ర ప్రాంతంలో తాగే నీళ్ళ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిండో మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప స్కీమ్ అందిస్తూ ఉన్నారు. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, సేఫెస్ట్ డ్రింకింగ్ వాటర్ అందించేటువంటి గొప్ప ఆశయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. ఇలాంటి పథకాలకి మనం కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఆనాడు నీతి ఆయోగ్ 19,205 రికమెండ్ చేసింది కేంద్రానికి. కాబట్టి వాళ్ళు రికమెండ్ చేసారు కదా, వాళ్ళ సంస్థలే కదా, కొంత పాటిస్తారేమో, వాళ్ళు చెప్పిన దాన్ని వింటారేమో, వాళ్ళ దాన్ని కట్టుబడి ఉంటారేమో అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసే అధ్యక్ష. 17 and 18లో 26,850 రూపాయలు మేము ఆశించినాం. ఈ సంవత్సరానికి కనీసం ఈ ఎన్నికల సంవత్సరమైన కొంత ఆశిస్తున్నాం అధ్యక్ష. 29,042 రూపాయలు మేము ఆశిస్తాం అధ్యక్ష, వాళ్ళు ఇస్తారు అని మేము భావిస్తున్నాం అధ్యక్ష. దాని మీద మీలాంటి వాళ్ళని కనీసం ఢిల్లీకి పోయినప్పుడు మీ అమిత్ షా గారికో మీ ప్రధానమంత్రి గారికో కనీసం కనిపించేసి తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంది, మనం కూడా కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తానని చెప్పి అలాంటి పని మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష మీరు వ్యవసాయ బడ్జెట్ మీద మీరు ప్రతి దాంట్లో అసలు మీరు ఏం కేటాయించాలని చెప్పి చెప్పేది అధ్యక్ష. అధ్యక్ష
దేశం ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అభివృద్ధి అనేదే గీట్ రాయి. అంటే ఆ పరిపాలన బాగుండడానికి, ఆ పాలకులు గొప్ప నిర్ణయాలు తీసుకున్నదానికి గిట్రాయి అదే అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పిండు 2013-14లో మన జిఎస్డిపి 4.2 ఆనాడు కేంద్రం ఇండియన్ గవర్నమెంట్ జిడిపి 5.9. ఇవాళ అధ్యక్ష 2017-18లో అధ్యక్ష కరెంట్ ప్రైసెస్లో 14.1% తెలంగాణ, 9.8% దేశం భారతదేశం. మనం పెరిగినట్ట తగ్గినట్ట. రాష్ట్రం ఏర్పడేటప్పుడు కేంద్రానికంటే తక్కువ ఉన్నటువంటి మన రాష్ట్ర అభివృద్ధి ఇవాళ దేశాన్ని అధిగమించి మనం ముందుకు పోతున్నామంటే ఈ ప్రభుత్వం ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుంది, ఈ ప్రభుత్వానికి ఎంత నిజాయితీ ఉంది, ఈ ప్రభుత్వం ఎంత సైంటిఫిక్గా పోతూ ఉంది, ఈ ప్రభుత్వం ఎట్లా పీపుల్ ఓరియంటెడ్ పాలసీ చేస్తూ ఉందో దాన్ని బట్టి అర్థం కావాలని చెప్పి తమ ద్వారా నేను వినియోగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కూడా అధ్యక్ష తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ దేశ పర్ క్యాపిటల్ 1,12,764 రూపాయలు ఉంటే సగటు మనిషి ఆదాయం దేశంలో 1,12,764 రూపాయలు ఉంటే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,75,534 రూపాయలు అధ్యక్ష. దేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ 8.6 ఉంటే అధ్యక్ష మన గ్రోత్ 13.4 అధ్యక్ష, 13.4 అధ్యక్ష. అధ్యక్ష, అగ్రికల్చర్లో కూడా అధ్యక్ష వ్యవసాయంలో ఏం పెట్టలేదు, పెట్టకుండా అధ్యక్ష 16.8 అధ్యక్ష. తెలంగాణ అగ్రికల్చర్ గ్రోత్ 16.8, ఇండస్ట్రియల్ గ్రోత్ 8.0, సర్వీసెస్ సెక్టార్లో 14.1, ఇంతకుముందే చెప్పినట్టుగా జీడిపి కూడా 14.1 అధ్యక్ష. అధ్యక్ష, ఐటీ రంగంలో అధ్యక్ష మా ఐటీ మినిస్టర్ గారు పదే చెప్తూ ఉంటాడు కాన్స్టెంట్ గ్రోత్ అధ్యక్ష. ఇవాళ ఐటీ రంగంలో 85,470 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అధ్యక్ష. ఆనాడు రాష్ట్రం ఏర్పడినాడు 3,23,000 మంది ఎంప్లాయీస్గా పనిచేస్తే ఇవాళ ఆఫ్టర్ 3 years 10 months ఇవాళ 431,891 మంది ఇవాళ పనిచేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ ఐటీ రంగం ఇప్పటికే మనం ఫస్ట్ కర్ణాటక ఉంటే సెకండ్ తమిళనాడు ఉంటే ఇవాళ థర్డ్ ప్లేస్ మనం ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. తప్పకుండా అతి త్వరలో మన నిర్ణయాల వల్ల ఐటీ రంగంలో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ స్థానాన్ని సంతరించుకోవడానికి విశ్వాసం ఉందని చెప్పి ఇలా ప్రకటిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, దానికోసం ఇవాళ ఇండస్ట్రియల్ గ్రోత్లో కానీ ఐటీ గ్రోత్లో కానీ ఇంత గొప్పగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా దీని మీద పూర్తి సమీక్ష చేసి టీఎస్ ఐపాస్ కానీ ఇతరత్ర నిర్ణయాలు కానీ చేసి ఇవాళ ఆ ఇండస్ట్రీస్ ఇచ్చేటువంటి సబ్సిడీస్ కావచ్చు, ప్రోత్సాహాలు కావచ్చు, ఇతర కారణాల వల్ల ఇవాళ గొప్పగా ఇలా అభివృద్ధి చెందు అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు వారే తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇవాళ ఒక్కటే మాట్లాడుతున్నా అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మీకు తెలుసు ఆనాడు ఎన్ని బాధలు అనుభవించింది ఇండస్ట్రీ. అధ్యక్ష, సాటర్డే పవర్ కట్టు, సండే పవర్ కట్టు, అదే పీక్ అవర్స్లో కూడా పవర్ వాడుకుంటే ఫైన్లు కట్టితే మొట్టమొదటిసారిగా ఇందిరా పార్క్ దగ్గర మీరు పోయిన నేను పోయినా మొట్టమొదటిసారిగా కార్మికులు సమ్మె చేయలే, కార్మికులు ఇందిరా పార్క్ దగ్గర టెంట్ వేయలే,
ఆనాడు కంపెనీ యజమానులు వచ్చి టెంట్లు వేసి ధర్నా చేసిండ్రు, మీరొచ్చిండ్రు, నేను కూడా పోయినా అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఒక్కటి చాలు అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడాల్సిన అక్కర్ లేదు అధ్యక్ష. ఇవాళ లక్ష్మణ్ గారికి నా విజ్ఞప్తి, 24 గంటల పవర్ ఇవ్వడం అనేది, 24 గంటల పవర్ ఇవ్వడం అనేది ఎంతో గొప్ప మేలు చేసినట్టు అధ్యక్ష. జనరేటర్ల మూతలనే అధ్యక్ష, జనరేటర్ల మూతలనే. ఆనాడు ఇండస్ట్రీస్ వచ్చి మీకు తెలియదు అధ్యక్ష, 12 రూపాయలనే ఇస్తాము, 13 రూపాయలనే ఇస్తాము, దయచేసి మీరు పవర్ అందించమని చెప్పిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. ఇవాళ మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇదే సభలో అక్కడ నిలబడి అధ్యక్ష తప్పకుండా వేర్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ ఎ వే అని చెప్పి ప్రకటించే అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి సంకల్ప బలం ఉంది, ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంది, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, తప్పకుండా ఈ ప్రభుత్వం విజయం సాధిస్తా అని చెప్పి అనడే చెప్పిండు. ఇవాళ సంవత్సరం తిరగకముందే ఇవాళ కరెంటు అందించి ఇండస్ట్రీస్కి, ఇవాళ ఇండస్ట్రీస్కే కాదు వ్యాపార వర్గాలకు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అనేది గొప్ప ప్రాంతం అనేటువంటి విశ్వాసం కలిగించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అక్బరుద్దీన్ ఓవైసీని ఓ మైనార్టీకి బారేమే జో అలకేట్ కియా తా ఓ 840 కరోడ్ రూపీస్ శాంక్షన్ ఓ రిలీజ్ కరే ఔర్ 100 కరోడ్ రూపాయ రిలీజ్ కరనే కే లో బతాయా తా. యాక్చువల్లీ మై ఆజ్ హిసాబ్ దేఖా తా 971 కరోడ్ రూపీస్ రిలీజ్ హువా తా, ఓ మై పూరా హిసాబ్ మై బతాతా హూం. సెకండ్ థింగ్ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కే బారే మే ఓ పూచా తా, తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి న్యూ సిటీ అయినా ఓల్డ్ సిటీ అయినా ముస్లింలైనా క్రిస్టియన్లైనా హిందువులైనా అన్ని వర్గాల ప్రజల పట్ల అన్ని ప్రాంతాల పట్ల సమన్యాయం సమదృష్టి ఉన్న ప్రభుత్వం అని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష. అధ్యక్ష కిషన్ రెడ్డి గారు అంటున్నారు, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు అంటున్నారు కేవలం సార్ నేను అడుగుతున్నా గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి ఒక మాట అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష మీరే ఆ టేబుల్ల మీద ఉండి ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు బోలా శంకరుడు అని చెప్పి కీర్తించారు అధ్యక్ష. ఎందుకు అడుగుండి మీరు లక్ష్మణ్ గారు అన్నట్టున్నారు, ఎవరో నాకు తెలియదు ఎందుకన్నారు. 50 లక్షల రూపాయలు ఏసీడీపీ నిధులుంటే 25 లక్షల రూపాయలు ఇన్ఛార్జి మంత్రి గారు, 25 లక్షల రూపాయలు మనయ్, ఆ 25 లక్షల రూపాయలు కూడా ఎన్నిసార్లు తిరిగానో మీకు తెలుసు. ఇవాళ 3 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే నిధులు కేటాయించి ఒక్క మాట అడిగితే అధ్యక్ష, ఒక్క మాట అడిగితే 3 కోట్ల మీద మీకే అధికారం ఉండాలని చెప్పి మీ ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి ఈ ప్రభుత్వం మీద మీరు అట్లా మాట్లాడిన తగునా అని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. ఇది మంచిదా అని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష కిషన్ రెడ్డి గారు, మేము 1 కోటి రూపాయల కోసం పోతుండే మంత్రుల దగ్గరికి, 1 కోటి రూపాయల కోసం, 1 కోటి రూపాయల కోసం దరఖాస్తు పెడితే అధ్యక్ష మనం నిజాలు మాట్లాడుకోవాలి అధ్యక్ష. 1 కోటి రూపాయల కోసం పోతే అధ్యక్ష ఒక పదిసార్లు తిప్పుకొని డబ్బు రాకపోవద్దు అధ్యక్ష. ఆనాడు అధికార పార్టీ సర్పంచ్ కాకపోతే ఆ ఊరికి నిధులు రావు, ఆనాడు అధికార పార్టీ ఎంపీపీ కాకపోతే నిధులు రావు, ఆనాడు అధికార పార్టీ ఎమ్మెల్యే కాకపోతే నిధులు రావు. కానీ తప్పు అయ్యా నేను అడుగుతా ఉన్నా, మిషన్ కాకతీయ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా 20% చెరువులు ప్రతి సంవత్సరం తీసుకున్న మాట వాస్తవం కాదా, మీ గుండె మీద చేసుకొని చెప్పండి అధ్యక్ష. 2014-15 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఒక మాట అన్నారు, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని చెప్పకండి, దయచేసి అది మర్చిపోండి, మొత్తం తెలంగాణ మనదే. ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి, పంచాయతీ మినిస్టర్ గారికి 20 వేల కోట్లు కావచ్చు, 24 వేల కోట్ల రూపాయలు కావచ్చు, ఒకేసారి శాంక్షన్ ఇచ్చుకోమని చెప్పి ఇలా అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సంబంధం లేకుండా అన్ని మండల హెడ్క్వార్టర్ నుంచి వెళ్ళి జిల్లాల కోసం డబుల్ లేన్ రోడ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా, జిల్లా హెడ్క్వార్టర్ టు జిల్లా హెడ్క్వార్టర్ 4 లేన్ రోడ్లు వేసుకున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష. మీరు అధ్యక్ష రండి, మాతో రండి, కరీంనగర్ పోదామా, మహబూబ్నగర్ పోదామా, ఖమ్మం జిల్లా పోదామా, నల్గొండ జిల్లా పోదామా, చూద్దాం.
అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు నేను అడుగుతున్నా, ప్రభాకర్ గారు, ప్రభాకర్ ప్రభాకర్ గారు, ఆనాడు ఆనాడు ఒక గుడి కోసం అనే ప్రభాకర్ గారు ఒక గుడి కోసం ఒక గుడి కోసం 10 కోట్ల రూపాయలు అనే ప్రభాకర్ గారు వివేకానంద గారు ప్లీజ్ సైలెన్స్ నేను ఒక ఆ సభ్యులను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, వారు పట్టణాలకు పరిమితమైనరు, గ్రామాలకు వస్తలేరు. గ్రామాలకు రా, మిషన్ కాకపోతే ఎక్కడో చూపిస్తాం. గ్రామాలకు రా, చెక్ డ్యాంలు ఎక్కడో చూపిస్తాం. గ్రామాలకు రా, మండలం టు మండలం డబుల్ బెడ్రూమ్ డబుల్ లేన్ రోడ్లు ఎక్కడో చూపిస్తాం. దా జిల్లాలకు 4 లేన్ రోడ్లు ఎక్కడ వేస్తామో చూస్తాం. గ్రామాలకు రా, ఇలా మేము వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చెందుతుంది. అధ్యక్ష ప్రభాకర్ గారు, గౌరవనీయ ప్రభాకర్ గారు, ఇదే సభలో మీరు ఫస్ట్ మాట్లాడుతూ ఈ గుడి కోసం 1 కోటి రూపాయలు ఇస్తారా, 2 కోట్లు ఇస్తారని మాట్లాడు అధ్యక్ష. ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వస్తే మాత్రమే పైసలు అధ్యక్ష. ప్రభాకర్ గారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరే మాట్లాడినారు. కానీ ఇవాళ బాజాబ్తా బడ్జెట్లో పెట్టుకొని 100 కోట్ల రూపాయలతో గుళ్ళు నిర్మాణం చేసుకున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ. తీయని లెక్కలు పోదామా మీ మన యాదగిరి గుట్టకు, వస్తావా మా వెంబడ జాతరకి, వస్తావా మా కొండగట్టు అంజన్ దగ్గరికి. అధ్యక్ష మీరు చేస్తారు అధ్యక్ష, మీరు కేవలం పేరు చెప్పుకొని గెలిచోళ్ళు, మీరు పేరు చెప్పుకొని ఓట్లాడేటోళ్ళు, మీరు పేరు చెప్పకుండానే బాగు చేసేటోళ్ళము, పట్టించుకుంటాము మేమనే విషయాన్ని మీరు మర్చిపోకండి. వీళ్ళు అధ్యక్ష, నేను గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, మేము వాడు ఉండి మొరబెట్టుకునేది ఎన్నడు వ్యవసాయం మీద అంటున్నారు అధ్యక్ష. 100 చెప్పాల్సక్కర్లేదు అంటే మీరు మాట్లాడతారు, ఒక్క స్కీమ్ మంచిగా లేదు, ఒక్క పని బాగలేదు, ఏం పని చేస్తున్నా అని చెప్పి ప్రశ్నించడం మీరు చెప్పుకోవద్దు అధ్యక్ష. మీరు వాస్తవంగా చెప్పాలంటే మీకు ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వ పని మీద పూర్తి అవగాహన ఉంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాల మీద మీరు కనుక ఆలకిస్తే మీరు మళ్ళీ మళ్ళీ మాట్లాడరు. మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారంటేనే ఎక్కడో కాడ మీకు కొంత మీకు ఎక్కడో నిజాయితీ లేదని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఆ నిజాయితీ అనేది మీ మాటలో నిజాయితీ లేదని చెప్పి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇవాళ మాట్లాడదాం అధ్యక్ష. మేము ఆనాడు అధ్యక్ష, ఆనాడు ఆంధ్ర ప్రాంతంలో కాలడం పెడితే నీళ్లు పారుతాయి, తెలంగాణ ప్రాంతంలో నీళ్ళు దొరకవు. నేను కిషన్ రెడ్డి గారు అయ్యా 20 గుంటలు మాత్రమే గ్రీన్ హౌస్ కల్టివేషన్ కోసం ఇచ్చేది. మేము పోయినాం, ఈ తెలంగాణకు 20 గుంటలు నడవదయ్యా, మీరు ఆంధ్ర ప్రాంతంలో అంటారు బ్రహ్మాండ నీళ్లు పారుతాయి కాబట్టి మీకు నడుస్తుంది, ఒక ఎకరానికన్నా 2 ఎకరాలకు ఇవ్వమని చెప్పి నేను పోయినా, ఇవ్వలే. ఇవాళ 2 ఎకరాలకు 75% సబ్సిడీ ఇచ్చిన రాష్ట్రం ఈ దేశంలో ఉందా అధ్యక్ష? లక్ష్మణ్ గారు అడుగుతామన్నా అధ్యక్ష, మీరే అనుకుంటే పోగిడింది. ఆర్ కృష్ణ గారు మాట్లాడిండ్రు, మీరే పోగిడిండ్రు. బీసీల కోసం, బీసీ పిల్లల కోసం స్కాలర్షిప్ల విషయంలో కిషన్ రెడ్డి గారికి ఎరక మాకెరక 10% పెంచన్నా, 20% పెంచన్నా, 30% శాతాలు లెక్కలేసింది తప్ప పిల్లల కడుపు గురించి ఆలోచన చేయలేదు అన్నాడు. కానీ వాళ్ళు ఎస్సీ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు, వాళ్ళు మైనార్టీ హాస్టల్ కావచ్చు, కడప నిండా అన్నం పెట్టాలని చెప్పి 120% 150% మెస్ ఛార్జీలు పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం కాదా అధ్యక్ష? మీకు అది తెలియదు అధ్యక్ష? అధ్యక్ష ఇవాళ నేను ఒక్కడ అడుగుతున్నా లక్ష్మణ్ గారు, నేను ఎస్ తప్పకుండా అధ్యక్ష, రేషన్ కార్డుల విషయంలో అధ్యక్ష మేము ఇయ్యకపోతే అధ్యక్ష, కేంద్రం మీరు అన్నారు, కేంద్రం 5 కిలోల చొప్పున 1,91,00,000 మందికి ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మీరు కేంద్ర ప్రభుత్వం మనకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 1,91,00,000 మందికి బియ్యం ఇస్తున్నారు, మనిషికి 5 కిలోల చొప్పున ధర 3 రూపాయలు. మనమేం చేస్తున్నాం మనం 2,74,00,000 మందికి
2,74,00,000 మందికి మనిషికి 6 కిలోలు చొప్పున, ఒకవేళ కుటుంబంలో 10 మంది ఉంటే 60 కిలోలు చొప్పు, 60 కిలో ఉంటే 60 కిలోలు చొప్పున ఇవాళ 1 రూపాయికి అందిస్తున్న రాష్ట్రం మన రాష్ట్రం కాదు అధ్యక్ష. అధ్యక్ష రెండవ అధ్యక్ష వాడు కోరి ఇవాళ 2,52,50,000 దరఖాస్తులు. అధ్యక్ష 2,50,000 దరఖాస్తులు మాకు వచ్చినమాట వాస్తవం ఇక్కడ ఇవాళ. అధ్యక్ష చెప్తా అధ్యక్ష అధ్యక్ష మీరు అధ్యక్ష లెక్కేసుకోరు అధ్యక్ష ప్రజలు లెక్కేసుకుంటారు. అధ్యక్ష వారిచ్చేది 1,91,00,000 మంది ప్రజలకు, 1,91,00,000 మంది ప్రజలకు కిలో 3 రూపాయలు, మనిషికి 5 కిలోలు. మేమిచ్చేది 2,74,00,000 మందికి కిలో 1 రూపాయి, మనిషికి 6 కిలోలు. ఒకవేళ 20 మంది కుటుంబంలో ఉన్న 20 x 6 కిలోలు ఇచ్చుకోండి, 120 కిలోలు ఇచ్చేదని మాట. దట్ ఈస్ తెలంగాణ. అధ్యక్ష పసుపు కారపొడి చింతపండు ఎవరు తీసుకోవట్లేదు అధ్యక్ష, ఎవరు తీసుకోవట్లేదు అధ్యక్ష. రెండవది చక్కెర బంద్ చేసింది మీరు, చక్కెర బంద్ చేసింది మీరు, పప్పు బంద్ చేసింది మేము. పప్పు ఎందుకు బంద్ చేసినాం? ఇలా కందులు కొనే దిక్కు లేదు, 50 రూపాయలకు దొరుకుతుంది కాబట్టి ఈ 50 రూపాయలకు మేము కందిపప్పు పట్టించుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అట్లా బంద్ చేసినాం. తప్ప ఈ రాష్ట్రంలో పత్తి మన పప్పు కరువు లేదు, ఈ రాష్ట్రంలో కందులనే ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో పత్తికి పప్పుకు షార్టేజ్ లేదు కాబట్టి మనం అనవసరం ఎందుకు ఇవ్వాలి చెప్పి అది. తప్ప అధ్యక్ష నూనెను బంద్ చేసింది కేంద్రం, చక్కెర బంద్ చేసింది కేంద్రం, పప్పు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని చెప్పి బంద్ చేసింది మాత్రం వాస్తవమే అధ్యక్ష. ఇవాళ బియ్యం బ్రహ్మాండంగా ఇస్తున్నాం, ఎక్కడ కూడా గోధుమలు ఇస్తున్నాం ఇక్కడ కిలో 2 కిలోలు చొప్పున హైదరాబాద్లో మీకు తెలవచ్చు. రెండవది గ్రామీణ ప్రాంతాలు కూడా గోధుమలు ఇస్తున్నాం కాడుకు 1 కిలో చొప్పున. తప్పకుండా మీరు ఎక్కడన్నా రాకపోతే మా దృష్టి తీస్తారని తప్పకుండా వాళ్ళందరూ కూడా కార్డ్స్ ఇచ్చే జిమ్మదారి మాదే అని చెప్పి పనిచేస్తారు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాను, గిన్ని 1,000,000,000,000 ఖర్చు పెట్టే ఈ ప్రభుత్వం ఇవాళ 20 కోట్ల కోసమో 30 కోట్ల కోసమో మార్వాడి కొట్టు లెక్క ఆలోచించేదని విషయాన్ని మర్చిపోకండి అని చెప్పి పనిచేస్తాను. ఈ ప్రభుత్వం అట్లాంటి సాంప్రదాయం ఉన్న ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం అధ్యక్ష మీరు అడిగినలా కళ్యాణ లక్ష్మి విషయంలో 51,000 రూపాయలు ఇచ్చాం, మీరు అడిగినరా ఎప్పుడైనా 75,116 కోట్లు 116 పెంచామని చెప్పి మీరు అడిగినా అధ్యక్ష. ఇవాళ 1,01,16 రూపాయలు మీరు అడిగినారు అధ్యక్ష. మీరు అందుకనే మేము అధ్యక్ష మీరు ఒకసారి మరణం చేసుకోండి. ఈ ప్రభుత్వానికి ఎందుకు ఆ చేయాలని తపన ఉంది? ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలుగా ఆ ప్రజల కళ్ళల్లో మెదిలిన పార్టీ కాబట్టి, ఆ సమస్యలను కూడా ప్రత్యక్ష చూసిన ప్రభుత్వం కాబట్టి మళ్ళీ ఇంకొకరు ప్రశ్నించేటువంటి అవకాశం రాకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వమే పాజిటివ్గా స్పందించి ఈ స్కీమ్లను పెడతా ఉంది అధ్యక్ష. ఇవాళ స్కీములు మొన్ననే కిషన్ రెడ్డి గారి స్పీచ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను, నేను మళ్ళీ చెప్పాల్సి చక్కలేదు. ఇవాళ అధ్యక్ష నేను ఒక్క మాట అడుగుతున్నా, లక్ష్మణ్ గారు మీ ప్రభుత్వం కూడా ఉంది, మీ ప్రభుత్వంలో 21 రాష్ట్రాలు ఉన్నాయని చెప్తున్నారు, మీ ప్రభుత్వం 21 రాష్ట్రాల్లో ఉన్నది నిజమే, నీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉన్నమాట వాస్తవమే. నేను ఒక్కడే ఒక మాట్లాడుతున్నా, రైతాంగానికి రైతుల ఆత్మహత్యలు ఆగడానికి 24 గంటల పవర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? రూపాయికే దొరుకుతుందా యూనిట్ అంటున్నారు మీరు, రూపాయికే దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది, సర్ప్లస్ పవర్ అంటున్నావు, మరి పవర్ ఉన్నది నిజమే అయితే ఎందుకు చేతులు రావట్లేదని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. మాటలు మాట్లాడడం కాదు, చేతులు చేయాల్సి అక్కడ ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ మీరు మన మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కిషన్ రెడ్డి గారు కేంద్రం ఎంత ఇస్తుంది? ఎస్ కేంద్రం కూడా ఇస్తారు తప్పకుండా, మీ ఇప్పుడే చెప్పిన, కానీ ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి సత్యాంత వరకు కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పి మా స్కీమ్ని ఆదర్శంగా తీసుకుంటుంటే మమ్మల్ని అప్రిషియేట్ చేయాలన్నా మీరు మమ్మల్ని తొలనాలన్నా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. ఒక్క మాట చెప్పాను అధ్యక్ష, మీరు ఇట్లా మాట్లాడడం వల్ల ప్రజలలో మీ పలుకుబడి పెరగదు, ప్రజలు హర్షించరు. ఇవాళ ఒక్కటే చెప్తున్నా, కిందికి ఎక్కడ పోండి,
ఈ ప్రభుత్వం గొప్ప మానవతా విలువలు కలిగి మానవీయ కోణంలో పేదోళ్ళ కడుపును దృష్టిలో పెట్టుకొని పేదోళ్ళ కన్నెల దృష్టిలో పెట్టుకొని స్కీములు రచిస్తుందని చెప్పి చెప్తున్న అధ్యక్ష మొన్న అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు రైతులకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీము పెట్టినాం అధ్యక్ష. మీకు తెలుసు మాకు తెలుసు ఎవరైనా రైతు మందు తాగి చచ్చిపోతాను, కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతాను, యాక్సిడెంట్ చచ్చిపోతాను, చచ్చిపోతే ఆ కుటుంబం ఆ తల్లి ఎట్లా ఇస్తారంటే మనం పోతే పిల్లల్ని తీసుకొచ్చి కాలమే పడేసి అయ్యా సాదే వాడే పోయిండు మమ్మల్ని ఎవరి చేతిలో పెట్టి పోయినాం అని ఏడుస్తూ ఉంటుంది. సాదే వాడే పోయిండు మమ్మల్ని ఎవరి చేతిలో పెట్టిపోయినావు అయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆ పిల్లల్ని కాలమే పడేస్తుంది. మేమన్నాం మా ముఖ్యమంత్రి గారితో, అన్నా ఈ రాష్ట్రంలో ఏ కుటుంబంలో ఎవరు కుటుంబ పోషణ పెద్ద చనిపోయినప్పటికి కూడా అలాంటి కుటుంబానికి తండ్రి ప్రభుత్వమే ఉంది అని చెప్పేటువంటి విశ్వాసం రావాలన్నా అని చెప్పి చెప్పాను. ఆ కుటుంబ పెద్ద ఈ ప్రభుత్వమే ఉండాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. అందుకని మీకు తెలియదు అధ్యక్ష, గతంలోనే మీకు తెలుసు ఇవాళ గొల్ల కుర్మలు అడవికి పోతారు, పిడుగుపడి చచ్చిపోతారు. అలాంటి వాళ్ళ గతంలో ఉందా? ఇవాళ 6 లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా 6 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చింది అధ్యక్ష. చేపలు పట్టడానికి పోయి చనిపోయే జాలరికి గంగపుత్ర బిడ్డకు ముదిరాజు బిడ్డకి ఇవాళ 6 లక్షల రూపాయలు చొప్పున పెట్టింది అధ్యక్ష. అంతేకాదు తాడి మీదకి చనిపోతే కనుక అలాంటి వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడదని చెప్పి 6 లక్షల రూపాయలు పెట్టిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. అధ్యక్ష, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరికీ కూడా, ఆయన ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఆయన మేస్త్రీ కావచ్చు, ఆయన పరకాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ మనిషి చచ్చిపోతే ఆ శవం తీసుకుపోయి ఆ ఇంటి యజమాని దగ్గర వేసి బార్గెన్ చేస్తూ ఉంటారు. చచ్చిపోయిండు 2 లక్షలు ఇస్తావా, 3 లక్షలు ఇస్తావా, 4 లక్షలు ఇస్తావా అని చెప్పి బార్గెన్ చేస్తారు. అలాంటి దుస్థితి రావద్దని చెప్పి వాళ్ళ కోసం చేశారు. ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద కుటుంబాన్ని పోషించే పెద్ద ఏదైనా అనుకోని కారణం వల్ల చనిపోతే ఆ కుటుంబం రోడ్ల మీద పడకుండా ఉండడం కోసం 5 లక్షల రూపాయలు ఇవాళ రైతాంగం కోసం ఆలోచించే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారని చెప్పి లక్ష్మణ్ గారు అడుగుతా ఉన్నా. నేను అడుగుతూ ఉన్నా మీకు నిజంగానే ప్రజల పట్ల కానీ మీరు మన 4 కాలాల పాటు మళ్ళీ ప్రభుత్వం కొనసాగాలని ఆలోచన ఉంటే చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఈ పనిచేస్తాయని చెప్పండి, కేంద్రం డబ్బులు సపోర్ట్ చేయమని చెప్పండి మీకు చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. బాధ అనిపించే అంశం అధ్యక్ష, ఇవాళ 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాగే నీళ్ళ కోసం తాపత్రయపడితే కనీసం 19,000 కోట్ల రూపాయలు ఏమని చెప్పి డిమాండ్ వాళ్ళు కోరితే ఒక రూపాయి అధ్యక్ష మీరు ఎట్లా ఆలోచిస్తారు అధ్యక్ష? మీ ప్రధానమంత్రి గారు ఇంతకుముందే చెప్పినట్టుగా రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందనేది నిజమే అయితే ఇవాళ ఒక ప్రోగ్రెసివ్ స్టేట్స్ అధ్యక్ష, మనం ఢిల్లీకి పోయిన అధ్యక్ష అరుణ్ జైట్లీ గారికి 50% దరఖాస్తు ఇచ్చిన అరుణ్ జైట్లీ గారు కూడా వేడుకున్నా, అయ్యా వెనకబడ్డ రాష్ట్రాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇవ్వండి సంతోషం, బీహార్కు సపోర్ట్ చేయండి సంతోషం, మీరు యూపీకి సపోర్ట్ చేయండి సంతోషం, కానీ ఒక చిన్న రాష్ట్రం, ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, గొప్ప రాష్ట్రం, గొప్పగా అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నప్పుడు మీరు కొంత ఇన్సెంటివైజ్ చేయమని చెప్పి చెప్తే అధ్యక్ష 1 రూపాయి ఇచ్చిన అధ్యక్ష. మొన్నటి బడ్జెట్ సందర్భంగా ఎంత బాధ అనిపిస్తుంది లక్ష్మణ్ గారు, మీరు ఒకసారి ఆలోచించుకోండి. బడ్జెట్ పుస్తకాలు పింట్ అయిపోయిన తర్వాత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పిలిచింది, ఏంది అని పోయినాం మేము, అంటే సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి. బడ్జెట్ పుస్తకాలు పింట్ అయిపోయిన తర్వాత సూచన సలహాలు ఇస్తే పైసలు ఇస్తారు అధ్యక్ష? కనీసం అది కూడా చేయాలి అధ్యక్ష. కనీసం అబద్ధమేందో, నువ్వు ఏం నిర్ణయించుకున్నావో ఏం చేయాలనుకున్నావో అది చేయడానికి కూడా కనీసం పద్ధతి పాటించలేని ప్రభుత్వం ఉంటే మంచిది కాదు అని చెప్పి లక్ష్మణ్ గారు మీరు మనవి చేస్తున్నా. గురి కింద మమ్మల్ని విమర్శించే కంటే మా ఇంటి పాడడం కంటే పదే పదే ఈ రాష్ట్రాన్ని వేరే వాళ్ళ ముందు చిన్నగా చూపించే ప్రయత్నం చేసే కంటే మీ సూచనలు మీ సలహాలు ఏమైనా ఉంటే ఆ కేంద్రానికి ఇవ్వండి, ఆ కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి, అక్కడ సరి చేసుకోండి, మళ్ళీ ఎట్లా రావాలనో మళ్ళీ ఆ ప్రయత్నం చేసుకోండి తప్ప మమ్మల్ని వట్టిగా విమర్శించే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కటి మాత్రం సత్యం అధ్యక్ష, ఇవో రాసి పెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజల హృదయాన్ని దోసుకున్నది తప్పకుండా. మొన్న నేను ఆర్థిక మంత్రుల మీటింగ్ తెలుసు మీ జిఎస్టీ సందర్భంగా కలుస్తూ ఉంటాం, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి గారు, అనేక మంది ఆర్థిక మంత్రులు వచ్చి ఏమండి మీరు చేసిన పనులు
మా రాష్ట్రాల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉన్నాయి, నిజమేనా అని అడిగింది. అంటే నిజమేనా అడిగి అడిగిండు. అంటే నేను సార్ ఇగో నిజం కాకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటానని చెప్పంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నా నేను. అంటే ఒక మహారాష్ట్ర లాంటి రాష్ట్రం, ఒక హర్యానా లాంటి రాష్ట్రం, ఒక యూపీ లాంటి రాష్ట్రం ఇవాళ మనం పెట్టే స్కీముల మీద అబ్బురపడుతుందంటే ఇవాళ ఏమనుకుంటాం అధ్యక్ష? ఇవాళ అడుగుతున్నా లక్ష్మణ్ గారు, ఒక ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 8,000 రూపాయలు చొప్పున, 1 కోటి ఎకరాల పైన భూములకి వచ్చే సంవత్సరం నుంచి 12,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా రైతాంగానికి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందా అధ్యక్ష? ఎంత గట్స్ ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత తపన ఉండాలి, మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఎవరికైనా వచ్చిందా ఈ ఆలోచన? ఎవరికైనా వచ్చిందా ఆలోచన? ఎవరైనా చేయగలరా ఈ ఆలోచన? అందుకని అధ్యక్ష ఇవాళ నిలబడి చెప్పగలను ఒక 200 రకాల స్కీములు చెప్పగలను. కానీ మీరు ఒక్క స్కీమ్ అన్న కనీసం నేను అక్బరుద్దీన్ ఓవైసి ఇగో ఏ ఇద్దర సోంచులు అట్లు ఇచ్చింది సలా, మీరు కూడా అట్లా ఇచ్చి ఉంటే సంతోషపడుతున్నాం. దయచేసి నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఒక గొప్ప భరోసా ఇచ్చింది. అది మాటల్లో వెలగట్టలేంది. రెండవది, ఏదైనా మాట ఇస్తే అది అమలు చేస్తారన్నటువంటి ఒక విశ్వాసాన్ని ఇచ్చింది. మూడవది, ఇవాళ ఎక్కడో చీకట్లో ఉంటుందనుకున్న రాష్ట్రం, పేదరికంలో మగ్గుతున్న రాష్ట్రం, గదే దుబాయ్ బతుకులు గదే బొంబాయి బతుకులు ఉంటాయనుకున్న రాష్ట్రానికి ఇవాళ ఈ రాష్ట్రంలో మేము పనిచేసుకోవచ్చని చెప్పి ఇలా సూరత్లో ఉన్నవాళ్ళు, బొంబాయిలో ఉన్నవాళ్ళు, భీవండిలో ఉన్నవాళ్ళు, ఇవాళ గల్ఫ్ దేశాలకు పోయినటువంటి వాళ్ళు వాపసు వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం 4 సంవత్సరాల కాలంలో ఏం గొప్ప విజయం సాధించారు ఒకసారి గుండెల మీద చేసుకోమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇవాళ అన్నింటి డబ్బులో కొనలేం మనం, అన్నింటి డబ్బులో చెప్పలేం మనం, విశ్వాసం కలిగించడమే చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే నాది తెలంగాణ అని చెప్పి గల్లెదిరేసి దేశంలో చెప్పుకునే స్థాయికి వచ్చాం అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఫస్ట్ టైం ఆర్థిక మంత్రిగా ఢిల్లీకి పోయినాడు మా ముఖం ఎవరు చూడలేదు, కానీ 3 సంవత్సరాల తర్వాత నన్ను పలకరించు చేస్తున్నారు, మళ్ళీ ఏం కొత్త పథకాలు పెడుతున్నారో చెప్పమని చెప్పే కోరే పరిస్థితి వచ్చిందంటే 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంత గుణాత్మకమైన మార్పుని ఎంత క్వాంటిటైజ్ చేంజెస్ మారిందో దాన్ని బట్టి అర్థం చేసుకోమని కోరుతున్నా. నేను మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్ బీసీల కోసం తప్పకుండా ఇవాళ మా రజక సోదరులకి ఈ స్కీమ్ ఇప్పుడు వెంటనే అమలు చేయమని మా ముఖ్యమంత్రి గారు మన మీటింగ్ పెట్టిన తర్వాత మీకు కొన్ని విషయాలు మీకు బయట చెప్పలేం కానీ కూర్చోబెట్టి తమ్మీ మీరందరూ కూర్చోండి, స్కీములు డిజైన్ చేయండి, లాంచ్ చేయండి. అయిపోయింది డిజైన్ చేయడం, అయిపోయింది లాంచ్ చేయండి. ఎక్కడ కూడా ఎవరు ఏలెత్తి పెట్టి చూపించే పద్ధతి లేకుండా నాయ బ్రాహ్మణ సోదరులకి, నా రజక సోదరులకి, నా ఎంబీసీలకి, నా బీసీ సోదరులకి ఏం కావన్నో చేయమని చెప్పిండు గతంలో లక్ష్మణ్ గారు. 100,000 రూపాయలు ఉంటే 30,000 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఉండేది, హయ్యెస్ట్ సబ్సిడీ 100,000 రూపాయలు మాత్రమే ఉండేది. ఇవాళ 500,000 రూపాయల సబ్సిడీ వరకు తీసుకుపోయిన రాష్ట్రం, ఇవాళ ట్రాక్టర్ ఇస్తే 95% వరకు తీసుకుపోయిన రాష్ట్రం ఇవాళ మహారాష్ట్రం. ఎస్, ఈ సంవత్సరం 2018-19 సంవత్సరంలో మా మైనార్టీ సోదరుల కోసం, మా మైనార్టీల కోసం, ఇవాళ మా ఎస్సీల కోసం, మా ఎస్టీల కోసం, మా బీసీల కోసం తప్పకుండా ఈ స్కీమ్ని ప్రగతి భవన్లో మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంచ్ చేస్తాం. అది నెలలు కాదు, వారాలు కాదు, రోజుల్లోనే ఈ అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత తప్పకుండా ఒకటొకటిగా స్టార్ట్ చేసి ఇలా మీరైతే మాట్లాడుతున్నారో ఆ ప్రజలు కూడా తప్పకుండా చేస్తారని చెప్తే కోరుతున్నా. మా స్పీకర్ సాబ్, మా విశ్వకర్మలు, వాళ్ళ గతంలో బడ్జెట్ పెట్టుకున్నాం కానీ ఆ స్కీమ్ డిజైన్ చేసేవారికి బడ్జెట్ సమావేశాలు వచ్చినాయి. మా విశ్వ బ్రాహ్మణులకు కూడా వచ్చే కొద్ది రోజుల్లోనే ఆ స్కీమ్ కూడా లాంచ్ చేస్తామని చెప్పి మనం చేస్తున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఒక్క మాటలో చెప్పాలంటే రేపు తెలంగాణ గడ్డ మీద ఏ పార్టీకి పుట్టగతలు లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి మా జెండా గులాబీ జెండా అనే పద్ధతిలో, మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే పద్ధతిలో, మా ప్రభుత్వం ఇగో కేసీఆర్ గారి నాయకత్వం కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అనే పద్ధతిలో తప్పకుండా ప్రజా హృదయాలు ఇప్పటికే దోచుకున్నది, రాబోయే కాలంలో కూడా మాదే ఉంటుంది తప్ప మీరు పగటికెళ్ళగలదని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి విమర్శలు చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఈ బడ్జెట్ని ఆమోదించవలసిన కోరుతూ సెలవు తీసుకున్నాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.